అప్పుడు అసలు అందుబాటులో లేవు. బాధుడే బాధుడే గత పరిపాలన కంటే ఇప్పుడు ఎక్కువ బాధుడు. అంటే రాజుగారు బాగున్నారు పరిపాలన, అది అసలు మంచి పరిపాలన లేదు. పరిపాలన అందేవాళ్ళు మరి, మా రాష్ట్రం డెవలప్ కావాలంటే మంచి పరిపాలన కావాలి, పేదలందరూ బతకాలంటే మంచి పరిపాలన కావాలి. అసలు పరిపాలన అందిస్తే మన రాజుగారు కావాలి. రాజధాని లేదు, ధరలు అన్ని పెరిగిపోయాయి. నీళ్ళ గత ప్రభుత్వం 70 రూపాయలు అయితే వాళ్ళు 70 రూపాయలు, ఎంత మంది 100 అయితే వాళ్ళు 240 రూపాయలు. సో మీరు ఈ పనులు చేసుకుని ఏదో కొంచెం చేసుకుని బతకాలి. మరి పెన్షన్ కూడా కట్ చేస్తున్నారండి, కరెంటు బిల్ ఎక్కువ. సో ఎంత మందికి కట్ చేస్తారండి ఇక్కడ, మీ అందరికి కట్ చేసేసారా? ఇస్తాడు 2 సంవత్సరాలు ఆపేసాడు. అదే ఇస్తానని చెప్పి వేరే వేరే ధరలు పెరిగేసరికి ఇది కూడా ఇవ్వట్లేరు. ఏం కావాలనుకుంటున్నారమ్మా? మంచి పరిపాలన అందియాలనుకుంటున్నాం, పథకాలు కాసి పెడతాం. మీరు చెప్పినట్టు మంచి రాజులు ఉంటే, మంచి పరిపాలన ఉంటే కావాలి, మంచి ఫ్యాక్టరీలు కావాలి. ఇప్పుడు మాకు చదువుకునే పిల్లలు లేరు, చదువుకున్న పిల్లలు అయినా భవిష్యత్తు బాగుంటది కదా. మాకు చెంటు పులి పొలం లేదు, అయినా కూడా రాష్ట్రం డెవలప్ కావాలని కోరుకుంటాం. మీ పిల్లలు ఏం చేస్తున్నారమ్మా? మా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు పెళ్లిళ్ళు అయినా, ఒక అబ్బాయి. ఓకే, అతను ఏం చేస్తున్నాడు? ఏదో పని చేసుకుని బతుకుతాడు. సో జాబ్స్ అన్నా కూడా కష్టమే ఇప్పుడు, ఇండస్ట్రీలు రావట్లేవు, ఏమీ రావట్లేదు. మరి ఏమీ లేదా? మీకు తెలుసు కదా, ఇప్పుడు మీకు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు అంటే హైదరాబాద్ ని కట్టింది ఆయనే, డెవలప్ చేసింది ఆయనే. మాలాంటి వాళ్ళకి జాబ్స్ వచ్చాయి, మాలాంటి వాళ్ళకి ఇంత విద్య వచ్చింది ఆయన వల్లే. ఆయన ప్రత్యేకంగా మహిళలకి సంక్షేమం వచ్చినట్టు చేసింది. తప్పకుండా అవుతుందండి, ఎందుకు అవదు? అక్కడ రాళ్ళు రప్పులు, అప్పుడు ఇక్కడ ఇంత అందంగా ఉండే చోట, ఇక్కడ చాలా విద్య మీద అంత ఫోకస్ పెట్టేవాళ్ళు, చాలా కష్టపడేవాళ్ళు, తప్పకుండా జరుగుతుందండి. ఇంకొక 5 సంవత్సరాలు మన దగ్గర ఉంటే, మన చేతుల్లో ఉంటే, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు తప్పకుండా బాగుంటుంది. చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు కదండి. అవును, మరి పొలాలు ఇచ్చి వాళ్ళు కూడా ఉసూరు మంటున్నారు కదా, ఎక్కడో ఉద్యోగాలు చేసుకోవాలని. అదే మన రాజధాని డెవలప్ అయితే మన దగ్గర చేసుకుంటారు కదా. అదే కరెక్ట్, రాజుతోనే పొలాలన్నీ ఇచ్చారు, మాకు లేదు, మేము ఇవ్వలా. కరెక్ట్, ఇచ్చిన వాళ్ళు అయినా సంతోషం. చాలా కష్టపడుతున్నారు, అదే చెప్తున్నారు కదా, కవులు రావట్లేరు, ఎవ్వరు రావట్లేరు, అసలు ఆదాయం ఏం రావట్లేదు అని. రాష్ట్రం డెవలప్ కావాలని కోరుకున్నాం, పథకాలకి ఏం ఆశపడతలేదు. అదే అదే, అందరూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అదే బాగుండాలి. లోకేష్ గారి విజన్ అదే, అందుబాటులో ఉండాలి. అదే అదే అని మేము కోరుకునేది. తప్పకుండానమ్మా, మీరు చాలా బాగా చెప్పారు, తప్పకుండా జరుగుతుంది. మీరు కష్టపడండి, 2 నెలలు మీరు 2 నెలలు కష్టపడండి, అంత బానే ఉంటుంది. చెప్పమ్మా చెప్పమ్మా, రమ్మా. పెన్షన్ మీకు రావట్లేదు ఏంటి? కరెంట్ బిల్ వల్ల, దేని వల్ల? అసలు అసలు లేదు, అసలు తీసేశారు. అవును, సో ఉండే బెనిఫిట్లు తీసేశారు, కొత్తవి రావట్లేవు. మరి చెప్పారా ఎందుకు తీసేశారు? చాలా దూరం. సో చెప్పుకోవాలన్నా ఎవరు లేరు మీకు? మరీ కష్టపడుతున్నారు, అందుకే వచ్చి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ పువ్వులతో. మీ వయసులో మీరు చేయకూడదమ్మా ఇదంతా, మీరు ఇంత కష్టపడకూడదు. అదే ఏదో ఒకటి చేయాలి కాబట్టి. మీ పిల్లలు ఎంతమంది అమ్మా ఇక్కడే ఉన్నారా? అంటే జాబ్లు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి? ఏం పనులు చేసుకుంటున్నారు వాళ్ళు? ఓకే ఓకే, ఏమైనా చదువుకున్నారా వాళ్ళు? చదువుకున్న జాబులు దొరకట్లేవమ్మా వాళ్ళకి? మరి చాలా కష్టంగా ఉంది కదా ఇంట్లో, పెన్షన్లు రావట్లేవు, బెనిఫిట్లు రావట్లేవు, అందరు చాలా కష్టపడుతున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారమ్మా, మీ మీ బాధలన్నీ ఆయనే తప్పకుండా చూసుకుంటారు. బియ్యం సరిగ్గా ఇవ్వట్లేదండి, ఇచ్చినా కూడా సగం మందికే ఇస్తున్నారు, కొంచెం ఇవ్వట్లేదు.
ఒక బీమే ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వట్లేరండి? ఆ మాట అడిగితే పైవాళ్ళని అడగమంటున్నారు. పైవాళ్ళు ఎవరు ఎవరు తెలుసు? కోట కాడికి వెళ్తేనేమో వాడు రావాలి ఈడు రావాలి అంటున్నారు. ఎవరు వస్తారు? కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు. ఒక బీమే ఇస్తున్నారు. డీలరా? నవలూరులో ఉంటాడు. మేము నవలూరు వాళ్ళం. పేరు ఏదో ఉందండి, రావట్లేదు. ఏమి లాభం? ఎప్పుడో వస్తారు. మేము పొలాల మీద ఉంటాం. పొద్దున్నే వస్తారు, ఎండ అని వాన అని పొద్దున్నే వస్తారు. సగం మందికి ఇస్తారు. సగం మందికి ఇస్తున్నారు, సగం మందికి అది ఉట్టి ప్రతి మళ్ళీకి ఇవ్వట్లా. పప్పు రావట్లేదు, గోధుమ పిండి రావట్లేదు, ఏమి రావట్లేదు. మాకు అదే బయటకు వెళ్ళి మార్కెట్ నుంచి తెప్పించుకోవాలి. మీరంతా అక్కడ కూడా ఆ బియ్యం కూడా ముందు వెళ్ళిన వాళ్ళకే, తర్వాత వెళ్ళిన వాళ్ళకి లేవు. అదేమంటే ఏదో రాంగ్ గా మాట్లాడతారు. వాళ్ళ మీద మేము పద్దాలు తగువాళ్ళం కదా. అదే మరి కొంతమంది అవి తినేవాళ్ళు ఉండారు, ఈ తినేవాళ్ళు ఉండారు, ఆ రెండు కలుపుకొని తినేవాళ్ళు ఉండారు. మరి పనులు లేవు, మా పిల్లలకి పనులు లేవు. అదేమంటేనో వాడు ఎంత కాడికి చేసి పెట్టాడు. మరి అంతా మీరే చూసుకోవాలి కదా. సో మీరే ఆడవాళ్ళు చింత కష్టపడి మీ ఫ్యామిలీకి ఎంతో కొంత ఆదాయం వచ్చేటట్టు చేస్తున్నారు. ఇద్దరు మా పిల్లలు పనులు లేవు, ఒక పూట ఉంటే ఒక పూట ఉండట్లేదు. మరి సరిగ్గా ఉంటేనే కదా, పనులు ఉంటే అసలు ఈ కోట బియ్యం కాసు పడే మాట కాదనుకో. ఇటుమే ఆధారపడుతుంది. అదే మరి పనులు లేక మా పిల్లలకి ఏం లేక నా వరద ఏదో కలుపుతున్నాడు మందులు. మందు తాగేస్తున్నారు, పండుకుంటున్నారు. ఇంట్లో ఆడవాళ్ళు తల్లిదండ్రులు ఏం చేయాలా? చాలా కష్టం. ఎదవల మీద చాలా కష్టం అండి. మీరు చాలా కష్టపడుతున్నారు. కొన్ని నెలలు ఆగండి, అంత బానే ఉంటుందమ్మా. అసలు ముందు మందు తీసేయండి, మాకు ఏమి వద్దు. మందు ఎత్తేసేయండి, మాకు ఏం పెట్టవద్దు, మాకు ఏమి వద్దు, ఏమి వద్దు. మందు తీసేయండి, అదే మీకు 10,000. తప్పకుండానమ్మా, అది చాలా కష్టమైనది. మందు తీసేస్తే పిల్లలు బాగుంటారు, వాళ్ళ భార్యలు బాగుంటారు. అంత బానే ఉంటుందమ్మా, మీరు చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. అందుకే మీరు చుట్టూ ఏం చేయాలో కరెక్ట్ డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి. ఇక్కడ లోకేష్ గారికి, అక్కడ పెమసాని గారికి బాగా సపోర్ట్ ఇచ్చి మనం మన ఫ్యూచర్ ని బాగా చేసుకోవాలంటే వాళ్ళు తప్పకుండా రావాలండి. ఇద్దరు రావాలి. అవునండి, మీరే తప్పకుండా అందరు చెప్పాలి. మీ ఇంట్లో వాళ్ళందరికి, చుట్టూ ఉండే వాళ్ళందరికీ తప్పకుండా చెప్పి దీని బాగా సపోర్ట్ ఇవ్వాలమ్మా. మీరు చాలా కష్టపడుతున్నారు కదా. అదే కాకుండా మీరు అందరూ టైం ఉండేటప్పుడు స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ కుట్టు మిషన్లు ప్రోగ్రామ్లు అవన్నీ చేసుకోండి. హాయిగా ఇంట్లో కూర్చుని మీరు కూడా చాలా బాగా ఆదాయం వచ్చేటట్టు చూసుకోగలుగుతారు. మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు, మీకు సపోర్ట్ ఇస్తారు. సరేనా, తెలుసా? ఓకే ఓకే, గుడ్. అదేనండి, అదే ఇప్పుడు విన్నాను. కరెంట్ బిల్ వల్ల లేకపోతే దేని వల్ల పెరిగిపోతుంది? కరెంట్ బిల్ పెరిగింది, ఇంటి పన్ను పెంచాడు, నీటి పన్ను పెంచాడు. చాలా కష్టం అండి, చాలా కష్టం. అందుకే కదా పరిశ్రమలు కూడా రావట్లేవు. ఇక్కడ అన్ని ధరలు ఇంత ఎక్కువ ఉన్నాయని అది పనిచేస్తలేదు. ఇప్పుడు కాదులే, ఒక సంవత్సరం అయినా వచ్చి ఇప్పుడు రావా అక్కడికి అని అడుగుతున్నారు పంచాయతీ వాళ్ళు. ఎట్ట ఏం చేసాం మేము? చాలా కష్టం, కట్టడం కూడా కష్టం, ఇంకా కష్టపడాలి. అంతే అంతే, అదే పిల్లలు మనవలు ఉన్నారు, అయినా కూడా కష్టపడాలంటే చాలా కష్టం. నేను కష్టపడి సంపాదించాలంటే కాళ్ళు, అది కూడా ఈ ఎండలు అనండి, చాలా కష్టం. ఈ వయసులో ఇది మంచిది కాదు. జాగ్రత్త జాగ్రత్త, కొంచెం వెనకాలకి వెళ్తే. మీరు చాలా కష్టపడుతున్నారమ్మా. తప్పకుండా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఆయన వింటున్నారు తప్పకుండా. రావాలి, పార్వదేవతల్లో గుళ్ళు కొబ్బరికాయలు కొడతాము. ఆయన అందరికి మేలు చేస్తారు తప్పకుండా. మీరు అందరు చెప్పారు, మీరు ఓపెన్ గా చెప్పారు, నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మీ కష్టార్జితం చూస్తూ ఉంటే నాకు మరీ బాధగా ఉంది. ఈ వయసులో మీరంతా ఇదంతా చేయకూడదు, ఇదంతా అవ్వకూడదు. మీరు జాగ్రత్తగా చూసుకోండి అమ్మా, సరిగ్గా ఓటేయండి. అంతా వేరేగా ఉంటుంది. ఆయనే రావాలనే కోరుకుంటున్నాం. అవునండి, అందరు చెప్పండి.
రెండో కాట వెయ్యం బతికున్నంత కాలం తెలుగుదేశానికే వేస్తాం ఓటు. పోయినా తెలుగుదేశం ఉన్నా తెలుగుదేశం. చాలా ఆనందంగా ఉందమ్మా. తెలుగుదేశంతోనే పోతాం, తెలుగుదేశంలోనే ఉంటాం. సుమన్ వెళ్తే భలే మాట్లాడాడు, లేదా పని చేస్తలేదమ్మా నువ్వు బయటికి వెళ్ళు. ఓ పెన్షన్ గురించి నేను ఎట్ట బతకాలి చెప్పు. చాలా కష్టం అమ్మా, జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి మీరంతా. ఓకే సరే సరేనమ్మా. నమస్తే నమస్తే నమస్తే. మీరంతా చాలా బాగా మాట్లాడారు, మీ కష్టాలన్నీ విన్నాము. లోకేష్ గారికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్తాము, ఇవన్నీ కొత్త కష్టాలు కాదు, అందరికీ తెలిసినవే. ఏమీ పనిచేయట్లేదు, ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. మీరంతా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. సరేనా? సరే. మీరందరు బాగా కష్టపడుతున్నారు మీ ఫ్యామిలీ కోసం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇవ్వండి. ఇక్కడి నుంచేనా అండి? మీదేనా? నేను పట్టుకోగలుగుతానా? రండి రండి. మెయిలేనా? ఎందుకు ఎన్ని కేజీలు ఉంటుంది? చూడండి బాగా పట్టుకున్నా. బాగా పెంచుతున్నారండి, చాలా బాగా పెంచుతున్నారు. ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? చాలా ఉన్నాయా? ఓకే గుడ్ గుడ్. చిన్నదా? చెప్పండి. రాజధాని అని పొలం ఇచ్చినప్పుడు కవులు అన్నా చేయలేదమ్మా. రెండు సంవత్సరాలు బంగారం వంటి పొలాలు ఇచ్చాం. రెండు సంవత్సరాలు పొలాలు ఏంటికి ఇచ్చాం? మేము అంగారు వచ్చేనే ఇచ్చాం. అవునండి, కరెక్ట్. వాళ్ళని చూసాం వీలేదు. రేషన్ కార్డులు అసలు పిల్లలకు కూడా లేవు. రేషన్ కార్డులు ఉండవాళ్ళవి కూడా మా పిల్లలవి కూడా తీసేశాడు. ఇవాళ రేషన్ కార్డు ఉంటేనే ఏదైనా చేయగలుగుతున్నారు. పెన్షన్లు అస్సలు రావట్లేవు, జాబులు లేవు మీ పిల్లలకి. అసలు మీరందరూ కష్టపడతారు. ఇచ్చింది జాబులు వస్తాయేమో పిల్లలకి. ఇద్దరు పిల్లలు, పిల్లలకు కూడా హోళ్ళకి 6 సంవత్సరాలు కానీ కార్డు లేదు. అంత ముందు కార్డు చుట్టూ ఇక్కడ తిరిగాను. పిల్లలు పుట్టినా కూడా వాళ్ళకి కార్డు లేవు. ఇదిగో అదిగో అన్నారు కార్డు ఇంత పడికి. ఇలా ఉద్యోగాలు వస్తే ఇంట్లోనే మా దగ్గర అందుబాటులో ఉంటారని ఆ రోజు దానివల్లేనండి. కరెక్టే. ఓటు అమ్మ పొలాల్లో బంగారం వంటి పొలాలు ఇచ్చాం. చాలా బాధగా ఉందండి. అవును, బాధపడతలేదమ్మా. మేము మాంగారే రావాలి కోరుకుంటున్నాము. మరి భగవంతుడు ఏం చేస్తాడో గాని మనం అందరం అండగా ఉంటే బాబు గారు తప్పనిసరిగా మేము అందరం అండగానే ఉండాలని కోరుకుంటున్నాం. నాకు కూడా ఆనందంగా ఉందండి మీరు ఓపెన్ గా చెప్పారంతా. తోటల్ మంగళగిరిలో పూల తోటలకి రావటం జరిగిందండి. ఇక్కడ ఎంతో మంది మహిళలు మీరు చూస్తున్నారు, వృద్ధులు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు. వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు, ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కవులు కూడా పెట్టట్లేరు, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి రేషన్ కార్డులు లేవు, పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు, బియ్యం సరిగా రావట్లేదు, ధరలు చాలా పెరిగిపోయాయి. అదే కాకుండా ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళు వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది, రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. కానీ ఏమీ రాక వాళ్ళ పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఏమీ జాబ్స్ అంటూ ఏమీ దొరకట్లేవు. వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. వాళ్ళందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. వాళ్ళు బాగా చూసి నాకు కూడా చాలా బాధగా ఉంది, ఎందుకంటే వాళ్ళు ఇంత ఆశతో వాళ్ళ భూములన్నీ రాజధాని కోసం వస్తే వాళ్ళ పరిస్థితి చాలా చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు వృద్ధులైనా కూడా ప్రతిరోజు పొద్దున ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడుతున్నారు, అది చాలా బాధగా ఉంది నాకు చూడటం. తప్పకుండా వీళ్ళకి మేలే జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. వీళ్ళు చాలా ఓపెన్గా వాళ్ళ బాధలన్నీ షేర్ చేసుకున్నారు.
తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి, నారా లోకేష్ గారు వచ్చి అందరినీ ఆదుకుంటారని నమ్మకం నేను తెలుపుకుంటున్నానండి. జాగ్రత్త అమ్మ, మీకు నీళ్లు కావాలా? మంచినీళ్ళు బాటిల్ ఉందా? మంచినీళ్ళు బాటిల్ ఉందా? ఆవిడకి ఇవ్వండి. నీళ్ళు తాగండి ముందు. వద్దా? నాకు పర్వాలేదు అండి, నాకు పర్వాలేదు, నాకు అలవాటి. ఫ్రెష్ మల్లెపూలు ఈ రోజు నుంచి. తెరుద్దాం, చాలా అందంగా ఉన్నాయి చూడటానికి. నమస్కారం అమ్మ, థ్యాంక్ యూ. జాగ్రత్త. ఫస్ట్ బొట్టు కొంచెం చాలు చాలు. థ్యాంక్ యూ. కావాలి తప్పకుండా తప్పకుండా. మా ఇల్లు కూడా ఇక్కడే కదండి, పక్కనే ఇల్లు, రోజు రాగలుగుతా నేను. రండి అందరూ. రండి రండి పిల్లలు, పిల్లలు మీరు ముందుకు రండి, రండి రండి ముందుకు రండి పిల్లలు. మీ చేతులు ఇవ్వండి. రండి రండి. మీరంతా రండి, రండి రండి మీరంతా. రండి రండి మీరు కూడా రండి. అటుపక్క చూడండి అమ్మా, తప్పకుండా చూసుకోండి. నమస్తే. రండి రండి ఇటు రండి రండి, ఇటు పక్క రండి. అందరు వచ్చారా? రండి రండి. నమస్కారం అండి. రండి రండి మీరు రండి, మీరు ముందుకు రండి అమ్మా. హలో, రండి రండి ముందుకు వచ్చేసేయండి. ఫ్యామిలీ ఉందా? ఫ్యామిలీ ఉందా? రండి 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 రండి. సరేనండి రండి రండి. మీతో రండి నాన్న. మీ ఫ్యామిలీ అంతా ఉందండి? రండి రండి. నమస్కారం. మీరేం చేస్తూ ఉంటారు? బేరమా? ఓకే, రాలేదా? ఇంకా చూసుకుంటాం చూసుకుంటాం. ఓకే.
కోర్స్ అయిపోయిన తర్వాత బాగా పాస్ అయిపో వచ్చేస్తుంది మిషన్. ఓకే సరే కదా, నమస్కారం. రండి రండి, అది చూడండి అమ్మా. నమస్కారం, రండి రండి. సరే నమస్కారం, నమస్కారం. జాగ్రత్తగా చూసుకుని రండి, రండి ఇటు రండి, దగ్గర రా. నమస్కారం, రండి. ఎలా ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఏ అంశాలపైన ప్రజలు వాళ్ళ ఇబ్బందులు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? నమస్కారం, మీరు బాధపడకండి, అంతా బానే ఉంటుంది. అందరు తీసుకున్నట్టున్నారు. సరే నమస్కారం అండి, అటు వెళ్దామా? రాగలే.